ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటని ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ఆ సినిమాని విజువలైజేషన్లో ఎంతో గొప్పగా చూపించినటువంటి కెమెరామెన్ సెంథిల్ కుమార్, ఆయన్ని ఆస్కార్ వేడుకకు ఎందుకు పిలవలేదు? ఆస్కార్ అవార్డ్కి మరి ఎంతో ప్రపంచవిఖ్యాతమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి అవార్డుని సొంతం చేసుకుంది ట్రిపుల్ ఆర్ సినిమా. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సో ట్రిపుల్ ఆర్ టీం నుంచి సో రాజమౌళి భార్య కీరవాణి, కీరవాణి ఫ్యామిలీ, అలాగే కీరవాణి సంబంధించినటువంటి కుటుంబం, అలాగే రాజమౌళి కొడుకు కోడలు వీళ్ళందరూ వచ్చారు. కానీ ఎందుకు కెమెరామెన్ రాలేదు? కెమెరామెన్ సెంథిల్ కుమార్ రాజమౌళికి ఫస్ట్ సినిమా నుంచి తన బాండింగ్ అనేది కొనసాగింది. మరి అలాంటి సెంథిల్ కుమార్ ఈ సినిమాకి అసలు అవార్డు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ నాటు నాటు సాంగ్ని అంత విజువలైజేషన్ ఎఫెక్ట్స్తో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సో ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటని అంత అందంగా తెరకెక్కించిన సెంథిల్ కుమార్ని ఎందుకు పిలవలేదంటూ సో సెంథిల్ కుమార్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయాన్ని గురించి తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం. సో ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారింది. సో ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించిన విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ట్రిపుల్ ఆర్ సినిమాకి గురించి అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషం వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. కాబట్టి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మరి అందులో మిగతా వాళ్ళు ఎందుకు పాలు పంచుకోలేదనే క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. మరి దీనికి ట్రిపుల్ ఆర్ టీం ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందేమో చూడాలి.